జగ్గైపేట నియోజకవర్గ ప్రాంతంలో అల్లజడి రేపుతున్న ఆర్ఎంపీల మాఫియా. జగ్గైపేట నియోజకవర్గం వత్సవాయి మండలం సింగారం గ్రామంకు చెందిన ఆర్ఎంపీ డాక్టర్ రాము చేస్తున్న అవగాహన లేని వైద్యం అక్రమాలు ధనార్జనే ధ్యేయంగా మధ్యతరగతి పేద ప్రజల ప్రాణాలతో చెలగటమాడుతున్న ఆర్ఎంపీ డాక్టర్లు గ్రామాలను కేంద్రంగా చేసుకుని వైద్యం పేరుతో డాక్టర్లమని చెప్పుకుంటూ చలామణి అవుతున్న వైనం వచ్చి రాని అరాకొరా వైద్యంతో పేదలను పట్టిపీడిస్తున్నారు. ఈ ఆర్ఎంపీ వ్యవస్థలు ప్రజలను నట్టేడా ముంచుతున్నాయి. వైద్యు నారాయణ హరి అన్న శ్లోకాన్ని ఈ ఆర్ఎంపీలు క్యాష్ చేసుకుంటున్నాయి. ముఖ్యంగా సింగారం గ్రామానికి చెందిన రాము అనే ఆర్ఎంపీ డాక్టర్ నిర్లక్ష్యం వలన ఒక కుటుంబం మొత్తం రోడ్డున పడింది. ఇంటిలోని పెద్ద రవి అనబడే వ్యక్తి దిక్కుకు రాము అనే ఆర్ఎంపీ వైద్యం చేయడంతో వికటించింది. రవి అనబడే వ్యక్తికి భార్య ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. వీరు ముగ్గురు మూగవారు కావడం బాధాకరం. వీరు ఉండడానికి కనీసం ఇల్లు కూడా లేని వైనం ప్రభుత్వ స్థలంలో చిన్న జాగాలు తలదాచుకుంటున్న పరిస్థితి. ఇటువంటి పేదలపై జాలి చూపించి వారిని ఆదరించాల్సింది పోయి వారి ప్రాణాలతో చెలగటమాడుతున్న డాక్టర్ ఆర్ఎంపీ రాము. ఎన్టీఆర్ జిల్లా వత్సవ మండలం సింగవరం గ్రామం. ఇట్లా ఇల్లు నిరుపేదలు, వాళ్ళ ఆయన బయటికి పోతేనే కుటుంబం ఖర్చులకి బాగా చూడు బండి వచ్చినా ఏదో ముగ్గురికి చూడండి. ముగ్గురికి చూడు, ముగ్గురికి మాటలు రావా? ముగ్గురికి మాటలు రావు, చాలా ఇబ్బందులు ఉన్నారు. ఇద్దరు పిల్లలకి తల్లికి బాగా చూడు. ఇప్పుడు వాళ్ళ ఆయనకి ఏమైందండి? వాళ్ళ ఆయనకి ఇంతకుముందు ఎన్ని పోసిన పని 2 రోజులు ఇంటికాడ ఉన్నాడు. ఓకే. తర్వాత జగ్గపేట పోయి చూంచుకొని వచ్చిండు. చూంచుకొని వచ్చిండు దగ్గల తగ్గపోతే మరి ఊళ్ళోకి వచ్చి అతను ఆర్ఎంపీ డాక్టర్ అని ఉన్నాడు. పేరండి? పేరు అంత ఐడియా లేదులేండి. నాతోటి ఈయన గారే చెప్పిండు మనకి ఎవరు చేసింది తెలియదులేండి. ఆర్ఎంపీ డాక్టర్ అన్నాడు. అయితే ఆర్ఎంపీ డాక్టర్ నాకు ఇండిషన్ చేసిండు, కాలు వసింది పక్కన బట్టి మళ్ళీ వేరే అబ్బాయి అన్నాడు. జగ్గపేట అబ్బాయి నువ్వు పైకి పోతే చచ్చిపోయాడు కిందికి పోయిందని అన్నాడు. అతను కాలు వచ్చింది ఇంకా తెల్లారి ఖమ్మం హాస్పిటల్లో పోయాడు. అతను ఆర్ఎంపీ డాక్టర్ ఇండక్షన్ చేయడం వలన అతను అన్నాడు అండి మాతోటి. ఏది పేషెంట్ అన్నాడు? పేషెంట్ అన్నాడు. ఓకే. లేడు కండి ఇక్కడ మరి మనకి తెలియదుగా. మామూలుగా అసలు పర్వాలేదు కాలు ఫోన్ చేద్దాం అనుకో. ఫోన్ కూడా అవకాశం లేదండి వాళ్ళకి. ఫోన్లు గోళ్ళు అంత ఇబ్బందుల్లో ఉంటారు వాళ్ళు. మీకు అంటే వెళ్ళేటప్పుడు కనపడి ఉంటుంది? వెళ్ళేటప్పుడు అయితే పోయారు. వాపు వాపు కొద్దిగా గట్టిగా ఉందా? వాపు ఉంది. బాగా ఉందా? బాగానే ఉంది వాపు. అతని పరిస్థితి ఎలా ఉంది? పరిస్థితి బాగా భయం మీదనే పోయిండు పోవటం. మరి ఇప్పుడు అట్టుండేది కనీసం ఫోన్ కూడా ఉండదు వాళ్ళకి. చేసి కనుక్కుందాం అన్న మన పనులు మన కొన్ని మా పనులు మాకు పోయి రా. ఎప్పుడు ఎప్పుడు చేశాను? ఎప్పుడు? అదే ఎప్పుడు చేసాను అమ్మా నవమాకు ఎప్పుడు చేశాను? మరి ఎడ చదువుతున్నావు నా మీద కంప్లైంట్? ఎడ చదువుతున్నావు నా మీద అంటున్నా కంప్లైంట్ చేయిపోయినా చేసిన నా మీద ఎడ చెప్తున్నావు? మరి నవమాకు నవ్వకుండా చెప్పు. ఎవరున్నారు నీకు చెప్పడానికి? ఇక్కడ వాళ్ళు చంద్రశేఖర్ గారు చేయించు.